రష్యా యుద్ధ సన్నాహాలకి సిద్ధం చేసుకుంటుంది ఎందుకంటే ఉజ్బెకిస్తాన్ అనేటువంటి ప్రాంతంతో ప్రారంభమై తజికిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఇట్లాంటి చోట్ల జరుగుతున్నటువంటి పరిణామాలు కొన్ని కీలకమైనటువంటి అవుతున్నాయి అందులో యూరోపియన్ యూనియన్ అమెరికా ఒకప్పటి యుఎస్ఎస్ఆర్లోని భాగాలతో షేర్ చేసుకుందాం అనుకున్నటువంటి వేళ మిగతా దేశాలు మిగతా ప్రాంతాలైతే మళ్ళీ పుతిన్ తన దారిలోకి తెచ్చుకున్నాడు కానీ ఇక్కడ కీలకమైనటువంటి ప్రాంతం దగ్గర మాత్రం ఒక తేడా వస్తుంది దీంతో రష్యా యుద్ధ సన్నాహాలకి రెడీ అవుతుంది ఉక్రెయిన్ విషయంలో అన్నటువంటిది అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి రష్యా ఈజ్ చాలింగ్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరోప్ బై ఎమాసింగ్ ట్రూప్స్ నియర్ ద ఉక్రెయిన్ బార్డర్ అండ్ దో అండ్ ఎనర్జీ క్రైసిస్ వై ఈజ్ పుతిన్ టేకింగ్ అన్ ద వెస్ట్ ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే పుతిన్ ఉక్రెయిన్ విషయంలో యుద్ధానికైనా సన్నద్ధమవుతున్నాడు దాదాపుగా తొంభై వేల మంది సైనికుల్ని ఉక్రెయిన్ సరిహద్దులకు మోహరించాడు ఉక్రెయిన్ అయితే మేము రష్యాలో భాగం కాదని తేల్చి చెప్తోంది ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో భాగమైన మేము స్వతంత్రమని తేల్చి చెప్తోంది ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఆ మధ్యకాలంలో యుద్ధ వాతావరణం కూడా సంభవించింది తర్వాత మళ్ళీ కాల్పుల విరమణ జరిగింది అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడ సైనిక బలగాలని అలాగే ఆయుధాలను కూడా మోహరించినటువంటిది ఎందుకు అంటే ఉక్రెయిన్ యూరోపియ యూనియన్లో భాగస్వామిగా ప్రకటించడానికి సిద్ధపడుతున్నటువంటి వేళ అమెరికాకు కానీ యూరోపియన్ యూనియన్ కానీ మా వ్యవహారం కింద ఇది మా అంతరంగిక వ్యవహారం కానీ చూడండి చైనా ఎట్లయితే తైవాన్ది నాదంటుందో ఉక్రెయిన్ నాదేనని చెప్పేటువంటి రష్యా కూడా అదే విధమైనటువంటి భావసారూప్యతోనే కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వేళ యుద్ధానికైనా సిద్ధమన్నటువంటి హెచ్చరిక జారీ చేస్తోంది రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిణామాలు ఎటుకెళ్తాయనే చూడాల్సింది